మెగాస్టార్గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘ నట ప్రస్థానంలో 150కి పైగా చిత్రాలు చేసి కమర్షియల్ హీరో అనే ఇమేజ్తో టాలీవుడ్ని రూల్ చేసిన డాన్స్ కింగ్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 60 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్ హీరోలకి పోటీ ఇస్తూ తనదైన శైలిలో డాన్స్లతో ఇరగదీస్తూ గ్రేస్ చూపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి 44 ఏళ్లు పూర్తయిందంటే నమ్మడం కష్టమే. ఆయన నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు రిలీజ్ అయి నేటికి 44 ఏళ్లు పూర్తయింది. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో సుప్రీం హీరో ఇమేజ్ నుంచి మెగాస్టార్ అనే ఇమేజ్ వరకు ఆయన ప్రస్థానంలో 60 లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. మెగాస్టార్ అనే పేరు వింటేనే పూనకాలు తెచ్చుకునే స్థాయిలో మెగా అభిమానులు ఉంటారంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది అంటే మొదటి రోజు మొదటి ఆట చూడడానికి పోటీ పడే యువతరం ఉండేవారు. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలు స్టార్ హీరోలలో చాలా మందికి ఆయన ఒక స్ఫూర్తి, రోల్ మోడల్. అలాగే అనుకున్న లక్ష్యం అందుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలి, ఎంత కసిగా ఉండాలి, స్టార్ హీరోగా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోవడానికి ఎంత కష్టపడాలి అనే విషయాలు అతన్ని చూసి నేర్చుకోవాల్సిందే. ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లు అధిగమించిన చిరంజీవి స్థానాన్ని అందుకోవడం ఎవ్వరి తరము కాదు. ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి అంటే అంతే వినయం, ఎదుటివారిపై అంతే గౌరవం కనిపిస్తాయి. చిన్న హీరోలను సైతం సాధారణంగా దగ్గరికి తీసుకుని ప్రోత్సహించే తత్వం ఆయన్ని గొప్ప వ్యక్తిగా మార్చేసింది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక పెద్దన్నగా నిలబెట్టింది. ఈ సుదీర్ఘ నట ప్రస్థానంపై మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్లో భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. మీకు తెలిసిన చిరంజీవి, చిరంజీవిగా పుట్టి నేటికి 44 ఏళ్లు పూర్తి చేసుకున్నా. ప్రాణం ఖరీదుతో ప్రాణం పోసి ప్రాణప్రదంగా నా ఊపిరై, నా గుండె చప్పుడై, అన్ని మీరై నన్ను 44 సంవత్సరాలు నడిపించారు. నన్నింతగా ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేనంటూ ఎమోషనల్గా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్గా మారింది. Please subscribe RTV Telugu. Subscribe to RTV. Please do subscribe to RTV. Hey guys, subscribe to RTV Telugu.